సో గైస్ మన ఛానల్ అయితే లోగోస్ కానీ ఇంట్రోస్ కానీ యానిమేటెడ్ అవర్లెస్ కానీ సబ్స్క్రైబ్ అవర్లెస్ కానీ ఓవరాల్ బ్యాగ్ అయితే 350 రూపీస్ అంటే ఎడిటింగ్ సంబంధించినవి అన్నీ వస్తాయి. అండ్ మన ఛానల్ తరఫున యూట్యూబ్ ఎమరాజ్ అయితే యూట్యూబ్ థంబ్నైల్స్ అయితే తీసుకున్నాడు అండ్ 5 థంబ్నైల్స్ కలిపి 500 రూపీస్ బ్రో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే నా నెంబర్ ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూట్యూబ్ ఎమరాజ్ లైవ్. అండ్ మీకు ఇంకా గుడ్ న్యూస్, మీకైతే 200 డైమండ్స్ అయితే స్పాన్సర్ చేశారు గేమర్ బాయ్ టీఎస్కే. బట్ మనకి ఒక చిన్న టార్గెట్ అయితే ఉంది, జస్ట్ మనం ఒక 150 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో అండ్ ఇంకొక 200 కంప్లీట్ చేస్తే ఇంకొక గివే వేస్తాడు. సో జస్ట్ 150 అయితే కంప్లీట్ చేద్దాం. అండ్ అన్నట్టు మర్చిపోయాను, లాస్ట్ టైం స్పాన్సర్ చేసిన ఎన్జిఎఫ్ నితిన్ గేమింగ్ ఛానల్లో నేను మిమ్మల్ని కామెంట్ చేయమన్నా. సో ఆ కామెంట్ చేసినట్లో ర్యాండమ్గా ఒకరిని పిక్ చేస్తాను కదా, పిక్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ గైస్, మీరైతే నేను చెప్పిన టార్గెట్ కన్నా ఎక్కువ సబ్స్క్రైబ్ చేశారు అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో నేనైతే ఇక్కడ లింక్ అయితే పేస్ట్ చేశాను అండ్ ఫిల్టర్ డూప్లికేట్ కామెంట్స్ కూడా నొక్కాను. ఓ రవికుమార్ బ్రో థ్యాంక్ యూ బ్రో. సో అతని కామెంట్ అక్కడ ఉందో చూస్తున్నా, ఓకే చూసా బ్రో. రెడీమ్ కోడ్ రెడీమ్ చేయి బ్రో. సో రెడీమ్ కూడా ఇచ్చాను, సో అతను రెడీమ్ చేశాడో లేదో తెలీదు. సో ఒకసారి ఎందుకే మంచిది రెడీమ్ చేయకపో, ఒకవేళ రెడీమ్ చేయకపోతే వెళ్ళి అంటే నా కామెంట్ ఏంటో చూసి కింద నా రిప్లై దగ్గర రెడీమ్ కూడా ఇచ్చాను. మరి అతను రెడీమ్ చేస్తే ఓకే, చేయకపోతే మీ అదృష్టం అంటే మీరే రెడీమ్ చేసుకోవచ్చు. అండ్ నీకు ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్ నేనైతే ఈరోజు వీడియోలో సూర్యబాయి ఇంట్రో సాంగ్ ఏ విధంగా చేయాలి అనే టాపిక్ మీద వచ్చాను. అది కూడా మన నేమ్తో ఎలా చేయాలి. అండ్ ఇంకొకటి గేమ్ ప్లే వీడియో, అంటే బ్యాక్గ్రౌండ్లో ఇంకొక గేమ్ ప్లే వీడియో రన్ అవుతుంది కదా, అది ఎక్కడో చూశాను. సో ఆ గేమ్ ప్లే వీడియో కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఎలాగంటే కిందన ప్యాక్ లింక్ అయితే ఇచ్చాను, ఓపెన్ చేసిన వెంటనే అక్కడ సబ్స్క్రైబ్ ఛానల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అది వెరిఫై చేస్తుంది. అండ్ ఒకవేళ నువ్వు సబ్స్క్రైబ్ చేస్తే గిట్ లింక్ మీద నొక్కండి అండ్ మీకు ఆటోమేటిక్గా ప్యాక్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు ఒక 3D రూపంలో డీజేది కనబడుతుంది. సో నాకు కరెక్ట్ నేమ్ తెలీదు, సో వాట్ ఎవర్ మేబీ డీజే. సో ఇది 3D రూపంలో ఉంది కదా, సో నేను అక్కడ రీబోట్ సింబల్ లాగా ఒకటి ఉంది కదా దాని మీద క్లిక్ చేసి లాక్ చేస్తాను, అంటే ఇంకా కదలదు అనమాట. సో ఇక్కడ చూడండి, నేనైతే ఒక డిస్క్ పైనేమో నా వాయిస్ ఇక్కడ చూడండి వర్ధన్ సౌండ్ రికార్డర్ అని కూడా ఉంది మెన్షన్ చేశా. అండ్ ఇంకొక దగ్గరేమో ఒక తెలుగు సాంగ్ అనమాట. సో అండ్ ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నానంటే ఆ ఆడియోని ఎలా యాడ్ చేశానో, అక్కడ మ్యూజిక్ ప్లేయర్ మ్యూజిక్ సింబల్ ఉంది కదా, అక్కడ మీది ఏ ఆల్బమో చూసుకుని ఆడ యాడ్ చేయాలన్నమాట. అది యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. సో కేర్ఫుల్గా వినండి, ఇది మీకు మీ పేరు మీదే కావాలి అంటే ఇంట్రో సాంగ్ మీ పేరు మీదే కావాలి అంటే ఈ పని చేయండి. ఒకవేళ మీ నేమ్ సూర్యాబాయ్ అయితే ఇంకా అంతకంటే అదృష్టం ఏమి ఉండదు, అది ఇంట్రో సాంగ్ ఏంటిదో కూడా నేను చెప్పేస్తాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక చెప్పాను కదా మ్యూజిక్ సింబల్లా ఉంది కదా, అందులోకి వెళ్ళినట్టునే మీ యొక్క ఆల్బమ్ కనబడుతుంది, అంటే మీ సాంగ్స్ అంటే నేను సౌండ్ రికార్డ్లోకి వెళ్ళి ఏం చెప్పానంటే వర్ధన్ కొద్ది గ్యాప్ ఇచ్చా, బాయ్ కొద్ది గ్యాప్ ఇచ్చి, గేమింగ్ అంతే. ఈ మూడు వర్డ్స్ చెప్పాలి, కొద్ది గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నా చూడండి, వర్ధన్ బాయ్ గేమింగ్. సౌండ్ రికార్డర్లో రికార్డ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే మనం ఏదైతే సౌండ్ రికార్డర్లో రికార్డ్ చేసామో అదైతే ఒక డిస్క్ అయితే యాడ్ చేయాలి. అది యాడ్ చేసిన తర్వాత దాన్ని అయితే ఫస్ట్ ప్లే చేయండి. సో ఫస్ట్నైతే మీరు చూడొచ్చు అక్కడ పైన గ్రాఫికల్గా ఒక జిగ్జాగ్గా, సో గ్రాఫికల్గా మన వాయిస్ ఎంత హైగా ఉందో అక్కడ చూపిస్తుంది కదా. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లే చేయండి, కింద గ్రీన్ కలర్లో ఉంది కదా దాని మీద నొక్కి ప్లే చేయండి. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే 1 1 1 అది మీద నొక్కితే మీకు రిపీట్ అవుతుంది, వర్ధన్ 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 అని రిపీట్ అవుతుంది. సో చూడండి మళ్ళీ చెప్తున్నాను,
ఫస్ట్ అయితే ఒక ఆడియోని అయితే యాడ్ చేయాలి. ఈ ఆడియో సౌండ్ రికార్డర్లో మనం ఏదైతే ఉందో అది యాడ్ చేయండి ఒక డిస్క్లో. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే చేయండి. ఇక్కడ ప్లే మీద నొక్కిన వెంటనే ప్లే అవుతుంది. కరెక్ట్గా వర్ధన్ అని వచ్చినప్పుడు ఆ వన్ మీద నొక్కుతూ ఉండండి. సో రిపీట్ రిపీట్ అవుతుంది అదే మాట. ఒకసారి విని చూడండి. అండ్ దీని గురించి నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇంట్రో ఇది కరెక్ట్గా చెప్పాలంటే చాలా కష్టం. బట్ మీకు ఒక చిన్న బేసిక్ ఐడియా ఇద్దామని ఈ స్టార్టింగ్ని చెప్తున్నాను. ఒకవేళ మీకు అవసరం లేదంటే స్కిప్ అవుట్ చేయండి, ఎందుకంటే ఇది మ్యాక్సిమం కష్టమే. బట్ చిన్న బేసిక్ ఐడియా అవ్వాలి కాబట్టి ఇస్తున్నాను, చూడండి. వర్ధన్. సో అలాగ మీకు ఎక్కడ రిపీట్ కావాలనుకుంటున్నారో అక్కడ అలా రిపీట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సెర్చ్ బటన్లోకి వెళ్ళండి యూట్యూబ్లో. సో వర్ధన్ గేమింగ్ అని సెర్చ్ చేయండి. సో వర్ధన్ గేమింగ్ సెర్చ్ చేసిన తర్వాత మన ఛానల్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏంటంటే మోస్ట్ పాపులర్ వీడియో మీద నొక్కా. అండ్ ఫస్ట్ వీడియో వచ్చి తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ ఇంటర్ ఎలా చేయాలనేది. సో దాని మీద నొక్కి దీని తర్వాత ప్యాక్ లింక్ ఏంటబ్బా చూస్తున్నాను. అక్కడ నేను చూస్తే కింద గేమ్ ప్లే క్లిప్స్ అని ఉంది కదా, దాని మీద నొక్కా. సో చూడండి గేమ్ ప్లే క్లిప్స్లో లోడింగ్ అవుతుంది. సో ఎక్కడ ఉందబ్బా సూర్యాబాయి, అద్దెకోండి. సో నా లక్ అండ్ దాంతోపాటు ఒక విధంగా నాకు ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటంటే మన గేమ్ ప్లే వీడియోస్ యూజ్ చేసుకొని ఒక ఇంట్రో చేసిన సూర్యాబాయి, థ్యాంక్ యూ బ్రో. అది నాకు ఎంకరేజ్గా ఉంటుంది. చూడండి కాలం సేమ్ గేమ్ ప్లే వీడియో అండ్ సూర్యాబాయి అయితే యూజ్ చేశాడు. అండ్ నేను ఇది ఎప్పుడు చూశాను అంటే, సో సూర్యాబాయి దాంట్లో నేను ఇంట్రో ఎలా చేయాలనే దానికన్నా ముందు బ్యాక్గ్రౌండ్ వీడియో ఎంతబ్బా ఎక్కడ చూసినట్టు అనిపిస్తుందని చూస్తే మన తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ ఇంట్రోనే. సో అలా డౌన్లోడ్ చేస్తాను నేను కూడా. నేను ఇప్పుడు ఈరోజు మీకు ఆ వీడియో అదే ఆ గేమ్ ప్లే వీడియో నేను ప్యాక్ లింక్లు ఇస్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వర్ధన్ అని ఇస్తున్నాను ఫస్ట్ అయితే. సో డన్, ఓకే. ఒక ఫౌండ్ అయితే ఇద్దాం. ఏ ఫౌండ్ ఇస్తానంటే అమెరికన్ లేదా అమెరికన్ కెప్టెన్ బాగుంటుంది, లేదంటే ఇవి అమెరికన్ కెప్టెనా, ఓకే. సో ట్రాన్స్పరెంట్ యూస్ చేసి సేవ్ అది ఇమేజ్. సో అల్ట్రా పెట్టేయండి. సో ఈ ప్రాసెస్ అనేది ఇలా కంటిన్యూ చేయండి. తర్వాత బాయ్, తర్వాత వర్ధన్ బాయ్ గేమింగ్. సో ఈ రెండింటిని పిఎన్జిస్ లాగా మార్చింది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇంట్రో సాంగ్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, సూర్యాబాయ్ది. సూర్యాబాయ్ ఇంట్రో సాంగ్ చెప్పాను కదా, అది ఒక ప్రైవేట్ సాంగ్ అని. ఆ సాంగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇదిగోండి ఇందా నుంచి ప్రైవేట్ సాంగ్ ప్రైవేట్ సాంగ్ అంటున్నాం కదా. సో ఇదిగోండి సూర్యాబాయ్ సర్కార్ సాంగ్ అని నొక్కితే ఆటోమేటిక్గా ఇదిగోండి రియల్ సూర్యాబాయ్, ఇదిగోండి ఈయన. సో రియల్ సూర్యాబాయ్ అయినా, ఓకేనా. ఈ పాట రాసింది కానీ లేదంటే ఎడిట్ చేసింది కానీ ఆ సూర్యాబాయ్, ఓకేనా. సో ఇప్పుడు మనం కైన్మాస్టర్లోకి వచ్చేద్దాం. ఇదిగోండి మన గేమ్ ప్లే వీడియో అయితే యాడ్ చేశాను. అండ్ ఫస్ట్ ఏంటంటే వర్ధన్ అనేది అయితే యాడ్ చేశాను. సో జూమ్ చేద్దాం. అండ్ ఇక్కడ ఫేడ్ యానిమేషన్ ఇద్దాం, ఇన్ ఇన్ యానిమేషన్ ఫేడ్ ఇద్దాం. అండ్ ఆప్టమైజ్ బ్లెండింగ్లోకి వెళ్ళండి. అక్కడ ఆప్టమైజ్ ఎంత ఉంటే 50% పెడదాం, ఓకే. 50% చాలు, లేదంటే 62%. సో అగైన్ ఏం చేస్తున్నా అంటే ఇంకొక వర్ధన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు బాయ్. సో ఇందాక చెప్పాను కదా 3 PNGs పిక్సెల్ లాబ్లో అయితే సేవ్ చేసుకోండి అని. సో ఇప్పుడు సెకండ్ వచ్చి
బాయ్. సో ఈ బాయ్ అనేది నేను ఓకే ఆప్టమైజ్ కొద్ది తగ్గిద్దాం, ఓకే ఆప్టాసిటీ అంటారు, సో నేను ఆప్టమైజ్ అంటున్నాను. సో ఇన్ని అడ్మిషన్ వచ్చి ఫేడ్, ఓకే. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఇస్తున్నాను, బట్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వరకే నేను ఈ పొజిషన్ వరకే వర్ధన్ ఇచ్చా, అంటే నేను గేమ్ ప్లే మాట్లాడిని ఇంకోటి ఇస్తున్నా అది, ఓకేనా? ఇప్పుడు ఈ గేమ్ ప్లే వరకు ఇది, నెక్స్ట్ గేమ్ ప్లేకి ఇంకొకటి. ఇప్పుడు ఫ్యాక్టరీ వచ్చేసింది, ఫ్యాక్టరీ దగ్గర మీరు వర్ధన్ బాయ్ గేమింగ్ అనేది ఇచ్చేసేయండి. చూద్దాం, కట్ చేద్దాం. ఓకే ఇక్కడ కట్ ఇప్పుడు ఇంకొకటి టెస్ట్ యాడ్ చేయాలి. అలాగా మారే కొద్దీ మీరు అప్పుడు యాడ్ చేసేయండి, సరిపోదు, కరెక్ట్గా సింక్ అవుతుంది ఆ మ్యూజిక్కి. సో ఇంకేంటంటే ఈ మళ్ళీ ఇక్కడ కూడా బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇది తగ్గియాలి, అండ్ ఆఫ్ కోర్స్ మన యానిమేషన్స్ కూడా ఇవ్వాలి. సో సరిపోయింది అనుకుంటున్నాను, చూద్దాం చూద్దాం. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఓకే ఓకే ఓకే. బట్ నేను ఒక మిస్టేక్ చేశాను, ఏంటంటే వర్ధన్ బాయ్ గేమింగ్కి బాయ్ కిందన గేమింగ్ అనే సెంటర్లో పెట్టలేదు, కొద్దిగా పిక్సెల్ అప్లో కొద్దిగా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి అది ఒక్కటే, ఓకేనా? ఇంకా అదేం లేదు, మిగతా మ్యాక్సిమం మనం ఎంత చేయాలో అంత చేస్తాము. అండ్ ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, అండ్ ఫుల్గా చేసేయండి, స్క్రీన్ ఫుల్ చేసేయండి, ఫ్లిక్కర్ అనేది యాడ్ చేయండి, ఓవరాల్ యానిమేషన్ అది, ఓకేనా? ఫ్లిక్కర్ అనేది ఓవరాల్ యానిమేషన్, చూసారా? ఇదే కదా సూర్యబాయి దాంట్లోనూ నా దాంట్లో ఉన్నది. జస్ట్ ఇంట్రో సాంగ్ వరకు మీరు కష్టపడగలిగితే, నేను డిస్కార్డ్లో వస్తే నేను డిస్కార్డ్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఒక వీడియో సరిపోదు, డిస్కార్డ్లోకి అయితే జాయిన్ అయిపోండి, నేను ఇంట్రో సాంగ్ వరకు నేను నేర్పించగలను. ఎందుకంటే చూడండి ఇప్పుడు చూసారా, ఫ్లిక్కర్ యాడ్ చేయగానే యాస్టీజ్ ఇప్పుడు సూర్యబాయి లాగానే యాస్టీజ్ సేమ్ ప్రింట్, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా సేమ్ అలాగే చేశాను. బట్ ఇంట్రో సాంగ్ వరకు నేను ఇంకా అంతకు మించి ఏం చేయలేకపోయా. సో మధ్య మధ్యలో కట్ చేసుకున్న వైట్ అనేది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోండి. సో మధ్య మధ్యలో ట్రిమ్ చేశాను, అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతే గైస్, అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నా, అండ్ ఫుల్ క్లారిటీ తెచ్చుకున్నారని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి, లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ వర్ధన్ గేమింగ్.